వెల్కమ్ బ్యాక్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని, దేశంలో బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత రాహుల్ గాంధీ కుటుంబానిదన్నారు. మోడీ సర్కార్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ఉండడంతో రాహుల్ గాంధీపై బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీ పదవికి సైతం అనర్హత వేటు వేయడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. మోడీ అదానీల అవినీతిని ప్రశ్నిస్తుండడంతో కోర్టు తీర్పుల ద్వారా వేగంగా అనర్హత వేటు వేశారన్నారు. విచారించడానికి, అవగాహన పెంపొందించడానికి, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి చేసే క్రమంలో ఈనాడు ఈ దేశ పరిపాలనలో జరుగుతున్న విషయాలను పునఃసమీక్షించే విధంగా ఈరోజు మేము మీ ముందుకు వచ్చాం. ఒకటి, ఈ దేశం స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత, రెండు వేల 2014 వరకు జరిగిన పరిపాలన ఈ 8-9 సంవత్సరాల్లో జరుగుతున్న పరిపాలన, ఇది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల విభజన దేశానికి మంచిది కాదు ప్రాంతీయతత్వంతో. అందుకే ఈ దేశమంతా ఒకటే, అందుకే మనం పోరాటం చేసాం, అందుకే మన పూర్వీకులు అసూలు భాషిదారు స్వాతంత్రం కోసం, మన హక్కుల కోసం అని కన్యాకుమారి నుంచి ఇక్కడికి కాశ్మీర్ వరకు, తర్వాత రెండో దశ వేరే ఉంది, అది వేరే విషయం. ఇది చేసేసరికి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి గడగడలాడిపోతుంది. బ్రిటిష్ పాలనలో కాదు, ఈ దేశ పాలనలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిపాలనలో, మోడీ గారి పాలనలో, బీజేపీ పాలనలో ఏమైంది? రాహుల్ గాంధీ గారిని 2 ఏళ్ల జైలు శిక్ష విధి. ఆయన యాత్రలు మహాత్మాగాంధీకి సమానంగా ఉన్నాయి. ఆయన మీద చర్యలు మహాత్మాగాంధీ గారిని మీద తీసుకున్న బ్రిటిష్